నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మలమణ్యం ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధి నిరోధకులు టీడీపీ నేతలు మంత్రి ముత్తంశెట్టి ధ్వజం కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పట్టువేడని దీక్షాపరులు జిల్లాలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు ఊరట చెందిన అధికారులు ప్రజలు నష్టదాయక విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి కేంద్రానికి సిఐటియు డిమాండ్ వైభవంగా అప్పన్న స్వామి నిత్య కళ్యాణం భక్తులకు వేద ఆశీర్వచనం అందించిన అర్చక స్వాములు ఇక వార్తల వివరాలు చూద్దాం రిషికొండ ఏపీ టూరిజం రిసార్ట్స్ కూల్చివేతపై ప్రతిపక్ష టీడీపీ చేసిన విమర్శలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఖండించారు అభివృద్ధి నిరోధకులుగా టీడీపీ నేతలను అభివర్ణించారు అభివృద్ధిపై బురద జల్లడం పుకార్లు పుట్టించడం వారికి పరిపాటి అయిపోయిందని ధ్వజమెత్తారు రిషికొండ ఏపీ టూరిజం రిసార్ట్స్ ను వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు సర్క్యూట్ హౌస్ లో మేయర్ హరివెంకట కుమారి ఎమ్మెల్యే నాగిరెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు దాదాపు 2,15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రిసార్ట్ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించిన 34 గదులను తొలగించి వాటిని ఆధునీకరించి 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని 7 బ్లాకులుగా దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు ఇది కాకుండా కైలాసగిరి నుంచి భీమిలి వరకు ఇప్పుడున్న రహదారిని 6 లైన్ల రహదారిగా అభివృద్ధి చేయడంతో పాటు అక్కడి నుండి భోగాపురం విమానాశ్రయం వరకు కొత్తగా 6 లైన్ల రహదారిని నిర్మించనున్నామని చెప్పారు త్వరలో రాష్ట్రంలో 13 చోట్ల అంటే రాజమండ్రి పిచ్చుకలంక వైజాగ్ తిరుపతి బాపట్ల సూర్యలంక బీచ్లలో పీపీపీ పద్ధతిలో 5-స్టార్ ప్లస్ పర్యాటక భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు మా రాజకీయ ప్రత్యర్థులు విశాఖపట్నం ఏదో అభివృద్ధి చేద్దామన్నా కూడా దాని మీద ఏదో బుర్ర చల్లటం ఏదో ఒకటి రోమన్స్ క్రియేట్ చేయటం అభివృద్ధిని అడుగుడు అడుగుంటాం వాళ్ళకు ఒక రొటీన్గా మారిపోయింది వాళ్ళకి విశాఖపట్నంలో ప్రజలు ఓట్లు కావాలి సీట్లు కావాలి కానీ విశాఖపట్నం అభివృద్ధి చేద్దామంటే మాత్రం వద్దంటాం పరిపాలనా రాజధాని అంటే కేసులు ఇప్పిస్తారు అడుగుంటారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కూడా కోర్టు కేసు ఉంది అది కూడా అయిపోతే త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది మరి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఒక 6 లేన్స్ రోడ్డు కావాలి ఉన్న రోడ్డు ఎగ్జిస్టింగ్ రోడ్డుని కూడా 6 లేన్స్ రోడ్డు చేయడం జరుగుతుంది కైలాసగిరి నుంచి భీమిలి వరకు భీమిలి నుంచి కొత్త రోడ్డు 6 లేన్స్ వేయడం జరుగుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే చాలామంది ఈ హోటల్స్ బిజినెస్లు ఉన్నాయి వాళ్ళ బిజినెస్లు ఎక్కడ దెబ్బతింటాయో అని ఇప్పుడు మా రిషికొండలో ఉన్న టూరిజం రిసార్ట్ని దాన్ని 5-స్టార్ రిసార్ట్ కింద మారుద్దామంటే ఒక 2 రోజుల నుంచి లేనిపోయిన గలాటా చేస్తున్నారు ఏదో కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు విశాఖను ఇచ్చేస్తున్నారు మీ అందరూ తెలుసుకోవాల్సింది అంటే దాంట్లో ఒక 50 రూములు ఉన్నాయండి వాటిల్లో 34 రూములు 84, 89 కట్టారు 84 అంటే సుమారు 40 ఏళ్ల క్రితం కట్టింది 24 రూములు ఏమో ఇప్పుడు 2002-2007లో కట్టారు దాన్ని మరి మోడరేట్ చేయాలంటే అక్కడ ల్యాండ్ ఉంది మాకు టూరిజం డిపార్ట్మెంట్ ఆ టూరిజం డిపార్ట్మెంట్ ల్యాండ్లో ఆ ఏరియా ఎంత ఉందంటే అది 47,000 స్క్వేర్ ఫీట్ ఉంది దాన్ని తీసేసి మొత్తం 215,000 స్క్వేర్ ఫీట్ కొత్తగా 5-స్టార్ ప్లస్ ఒక వరల్డ్ క్లాస్ రిసార్ట్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం ఈ 215,000 ఎస్ఎఫ్టి కూడా 7 బ్లాకులు వస్తుంది చేస్తే దానికి వీళ్ళు ఏదో పగలగొట్టేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు అదే రాబోయే 50 సంవత్సరాలకి సరిపోను మనం ఏం చేయాలి టూరిజం పరంగా ఉన్న పొటెన్షియాలిటీని మనం ఉపయోగించుకోవాలి అని ప్రభుత్వ పరంగా మేము చేస్తున్నాం దీంతోపాటు ప్రైవేట్ పరంగా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ఉబర్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది తిరుపతి ఉబర్ మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు 13 ప్లేసులు ఇచ్చారు మాకు ఏది 5-స్టార్ అండ్ అబవ్ ప్రాపర్టీస్ని డెవలప్ చేయడం రాజమండ్రిలో పిచ్చుకలంగా ఒకటి వైజాగ్ ఒకటి తర్వాత తిరుపతి బాపట్లలో సూర్యలంక బీచ్ అక్కడ కూడా మంచి ప్రాపర్టీ ఉంది బీచ్ ఫేసింగ్ ఇలా 13 ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 131వ రోజుకు చేరుకున్నాయి. విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగుతున్న ఈ దీక్షా శిబిరానికి సిఐటియు అనుబంధ శ్రామిక మహిళా సంఘం సంఘీభావం తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని మోడీ సర్కార్ ఆలోచించటం చాలా దుర్మార్గమని సిఐటియు అనుబంధ శ్రామిక మహిళా సంఘం నాయకురాలు కామేశ్వరి వాపోయారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 131వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కామేశ్వరి మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రాణాలర్పించైనా పరిరక్షించుకుంటామని శపథం చేశారు. మోడీ సర్కార్ మొండి వైఖరి వీడి పోరాటాలను గౌరవించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేము ఈ పబ్లిక్ సెక్టర్ ప్రొటెక్షన్ కోసం టెంట్ నడుపుతూ 131వ రోజు ఈరోజు 131 రోజులుగా ఈ టెంట్ నడుపుతున్నాము. సిఐటియు ప్రజా సంఘాలు అన్నీ కలిపి నడుపుతున్న టెంట్ ఇది. దేనికంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రజలు ఎన్నో త్యాగాలు చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు మోడీ ప్రభుత్వం అమ్మేద్దామని ప్రయత్నం చేస్తుంది. సో ఆ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఇది ఎన్నో త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్. ఈరోజు ప్రభుత్వం ఏమీ డబ్బులు పెట్టేసి స్టీల్ ప్లాంట్ కాపాడి లేదు. ప్రభుత్వం ఏం డబ్బులు పెట్టి లేదు. మొదటి నుంచి కూడా ప్రతిదీ కూడా స్టీల్ ప్లాంట్లోనే పెట్టుబడులు అవి తెచ్చుకొని వాళ్లే లోన్లు అవి పెట్టుకొని ప్లాంట్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. అలాంటి ప్లాంట్కి ప్రభుత్వం సాయం చేయకపోవడం సరికదా. గనులు కూడా కేటాయించలేదు. దేశంలో మిగతా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లన్నిటికీ కూడా సొంత గనులు కేటాయించింది ప్రభుత్వం, కానీ ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంత గనులు కేటాయించలేదు. గనులు కనుక కేటాయించుంటే, సొంత గనులు కేటాయించుంటే స్టీల్ ప్లాంట్కి ఎంతో ఆదా అయ్యేది. డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు దానివల్ల, ఐరన్ ఓర్ బయట కొనుక్కోవడం వల్ల. సో అందుకని గనులు కేటాయించాలి, స్టీల్ ప్లాంట్ని బలోపేతం చెయ్యాలి. ఎందుకంటే విశాఖ నగరంలో ఈరోజు ఒక గాజువాక ప్రాంతంలో ఏదైతే పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందో, తలసరి ఆదాయం ఉందో అది పెరిగింది అంటే కారణం దానికి విశాఖ స్టీల్ ప్లాంటే. సో స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 100,000 మందికి ఆధారం కల్పిస్తుంది, జీవనోపాధి కల్పిస్తుంది. అటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేయడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది ఎవరి సొత్తు అని వీళ్ళు అమ్మేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు పెట్టుకున్నది ఇది, ప్రజల నుంచి వచ్చిన డబ్బులు అవి, ప్రజలు ఆ భూములు ఇస్తే పెట్టిన సంస్థ ఇది, దీన్ని అమ్మేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటే కాదండి, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేద్దామని ప్రయత్నిస్తున్నారు. ఎల్ఐసి ఉందనుకోండి, ఎల్ఐసి 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఎల్ఐసికి, అలాగే 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉన్నాయి. రోడ్లు, రవాణా, నీటిపారుదల ఈ సంస్థలు అన్నింటిలోని పెట్టింది ప్రజల సొమ్ము. ప్రజల కొరకనే ఎల్ఐసి పనిచేస్తుంది ఈరోజు. కానీ ఈ ఎల్ఐసిని కూడా అమ్మేసి స్టాక్ మార్కెట్లో పెట్టేద్దామని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది కేవలం కార్పొరేట్లకు ఉపయోగపడేలాగా పనిచేస్తున్న ప్రభుత్వం. అంచేత మేము ఈ విధానాలనే వ్యతిరేకిస్తున్నాం, ప్రైవేటీకరణ విధానాలనే మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగించుతాము. కొనడానికి ఎవరు వస్తారో, స్టీల్ ప్లాంట్ కొనడానికి ఎవరు వస్తారో అది కూడా తేల్చేసుకుంటాము, అడ్డుకుంటాం వాళ్ళని కూడా తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసులు గణనీయంగా తగ్గాయి. ఆదివారం 93 కేసులు నమోదు కాగా సోమవారం ఆ సంఖ్య 45కు తగ్గింది. కేసులు సగానికి పైగా తగ్గడంతో జిల్లా ప్రజలు, అధికారులు కొంత ఊరట చెందారు. జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లావాసులు, అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసులు గణనీయంగా తగ్గాయి. ఆదివారం 93 కేసులు నమోదు కాగా సోమవారం ఆ సంఖ్య 45కు తగ్గింది. కేసులు సగానికి పైగా తగ్గడంతో జిల్లా ప్రజలు, అధికారులు కొంత ఊరట చెందారు. సోమవారం నమోదైన 45 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 153,768కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 151,261కి చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.
దీంతో మరణాల సంఖ్య 1060కు చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగుస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యుత్ పంపిణీని ప్రైవేట్ పరం చేసే విద్యుత్ సవరణ బిల్లు 2021ని వ్యతిరేకిస్తూ సిఐటియు నగర కమిటీ గురుద్వారా ఏపీడీసీఎల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. బిల్లును ఉపసంహరించుకోవాలని, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ యుఈఈయు డిస్కమ్ గౌరవ అధ్యక్షులు జిఎస్ రాజేశ్వరరావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేట్ పరం చేసే విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగరాధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ కూడా పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోని డిస్కామ్ కంపెనీలన్నింటినీ కూడా కార్పొరేట్లీ కట్టబెట్టేటట్టుగా మోడీ ప్రభుత్వం విద్యుత్ సవరణల చట్టం 2021 అనేటువంటి దాన్ని కేబినెట్ క్లియర్ చేసింది. ఇవాళ రేపు కూడా పార్లమెంట్లో పెట్టి తనకు ఉన్నటువంటి మందబలంతో దాన్ని ఆమోదింపజేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విద్యుత్ సవరణల చట్టం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. ఎందువల్ల పెరుగుతాయంటే ఇంతవరకు క్రాస్ సబ్సిడీ అనేటువంటిది తీసేస్తామని చెప్పి తీయాలని చెప్పేసి దాంట్లో చెప్పడం జరిగింది. క్రాస్ సబ్సిడీ అంటే గవర్నమెంట్ ఏ రేటుకి ఏదో ఉంటుందో అంతకన్నా తక్కువ రేటుకి ఇవాళ పేదవాళ్ళకి ఇస్తున్నారు. ఆ వచ్చిన నష్టాన్ని ఉన్నోళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రేటు వసూలు చేయడం ద్వారా దాన్ని భర్తీ చేసుకుంటున్నారు. అటువంటిది మాత్రం ఉండదు. కూలోడైనా కోటీశ్వరుడైనా ఎవరికైనా 9.90 రూపాయలకే సరఫరా చేయాలని చెప్పి ఈ చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది. ఒకటి. రెండవది, కార్పొరేట్లు అనేటువంటి వాళ్ళు ఎంటర్ అవుతారు. వాళ్ళు ఒక కాగితం ఒక పడేస్తే చాలా, లైసెన్స్ కూడా అక్కర్లేదు. వాళ్ళు బాగా కరెంటు కాల్చేటువంటి బల్క్ సప్లై కలిగినటువంటి పరిశ్రమలు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లు కన్వెన్షన్ సెంటర్లు బాగా ఉన్నోళ్ళ ఏరియాలు వాటన్నిటి కరెంటు వాళ్ళు సరఫరా చేస్తారు. పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, మారుమూల పల్లె ప్రాంతాలకి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వదిలేస్తారు. దానివల్ల ఖర్చు ఎక్కువయ్యి ఆదాయం తక్కువ అవడం వల్ల డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టాల్లో నెట్టబడి మూతపడిపోవడం జరిగింది. దాని ఉద్యోగులకు కూడా ఊడిపోయే పరిస్థితి ఉంటుంది. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. మిగిలిన అన్ని వస్తువుల యొక్క ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేటు విపరీతంగా పెరిగింది. దానివల్ల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా పెరిగినట్లే. కరోనా కష్టకాలంలో ఉద్యోగాలు లేనప్పుడు, పనులు లేనప్పుడు కనీసం ఉపశమనం కలిగించాలి. ఈ రకంగా రేటు పెంచడం దుర్మార్గం అని చెప్పేసి మేము కాబట్టి విద్యుత్ సవరణ చట్టం 2021ని ఉపసంహరించుకోవాలి. కనీసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిఫర్ చేయాలి. లేనట్లయితే మనం రాబోయే కాలంలో ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి ప్రధానమంత్రికి మేము మెమరాండం అనేటువంటి తయారు చేసి ఇవాళ సీఎండీ గారికి కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామికి వైభవంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. సోమవారం వేకోజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాత ఆరాధనలు జరిపారు. అనంతరం గోవిందరాజస్వామిని కళ్యాణ మండపంలోని ప్రత్యేక రజిత వేదికపై ఉంచి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు. ఓం మాంగళ్యం దందునానే నా లోకరక్షణ హేతున మద్నా మిగండే జుభగే భక్తానాం మంగళం గురు. మాంగళ్యదానము తుమూర్తోస్తు. మోద ప్రమోదానంద ముష్క యోని దత్తవగామ సుభ్యాని దక్షిణానామ గృహే మన సచిద్ధమాగూజం వాచ సత్యమజేమి అజునాగం రఘుమన్నస్ మహేశ్వరి శ్రీ దామయి ఏ దాసం అశ్వృద్ధ శ్రీమాను ఏ దాస్త్రీ ప్రియ ప్రియ నిర్మల ప్రజ్ఞా నిజ్ఞ శ్రీరామి ప్రియ కామి దర్శనవృద్ధి అదే వాయురాజు అంతే సత్యమంత్రమామిది ఆ భసత్యమవరణ యజో యజ్ఞ ప్రదక్షిణ ఓం ప్రజాపతి స్త్రియాన్ని సహ ముష్కయోరథాసరం కామచతుర్థిమానందం తస్యా ఆజ్ఞే భాజయేహమా మోద ప్రమోద ఆనంద ముష్కయోని తత్తవ సేవకావిశ్వ్యాని
అన్యాక్రాంతమైన సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్ట్ భూములను వెనక్కి తీసుకుంటామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సర్క్యూట్ హౌస్లో ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. టీడీపీ హయాంలో ప్రభుత్వ ఈనాం ఎస్టేట్ భూములు అన్యాక్రాంతమైన మాట వాస్తవమని అంగీకరించారు. ఈ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే వీటిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. మరి ఈనాం భూములు ఎక్కువ ఉన్నాయి, ఈ జమీందార్ ఎస్టేట్. దానివల్ల చాలామంది దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఉపయోగించుకుని ఈ ప్రభుత్వ భూములు కానీ ఎస్టేట్ భూములు కానీ ఈనాం భూములు కానీ అన్యాక్రాంతమైన మాట మనందరూ తెలుసు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం చిట్టేసింది, మేము వచ్చినప్పుడు చిట్టేసాం. తర్వాత ఈ మధ్యకాలంలో మనం అంటే నేను కూడా అంత దృష్టి పెట్టలేదు. సింహాచలం పంచగ్రామాల భూ సమస్య అనేది మనం మేము చూసుకున్నాం. కానీ సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూములు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన దేవస్థానంకి భూములు విషయంలో ఆ దేవస్థానం రిజిస్టర్లోంచి ఆ భూముల్ని తప్పించి వేరే ఆటలకు ఉపయోగించారనేది వారు తెలియటం వల్ల మనం అధికారమే చర్యలు తీసుకోవడం జరిగింది. సో దాని గురించి పూర్తిగా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఒకసారి దేవస్థానానికి ఇచ్చేసిన తర్వాత మనం చైర్పర్సన్ ఉన్నా, మనం కూడా ఉన్నా, ఏదున్నా కూడా అది పూర్తిగా దేవస్థానం సంబంధించింది. దాని మీద హక్కులన్నీ కూడా దేవస్థానానికి ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్కి ఉంటాయి. సో ఉన్నప్పుడు ఏ రకంగా అవి మిస్యూజ్ అయినాయి ఆ దేవస్థానం భూములు అనేది క్షుణ్ణంగా పరిశీలన చేసి, ఎందుకంటే మీకు తెలుసు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైనా తీసుకున్నా కూడా వేరే వాళ్ళ కోర్టు కూడా వెళ్ళచ్చు. కాబట్టి లీగల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కమిటీ చేసి దానికి బాధ్యులైనటువంటి అధికారులు ఎవరో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి. దాన్ని ఆ మిస్ అప్రాపరేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ముందుకెళ్ళి తప్పించి ఇది ఎవరైనా ఉద్దేశించు ఎవరైనా కక్షపూర్తిగా చేసే విషయం మాత్రం కాదని మీ అందరూ కూడా విజ్ఞప్తి. తప్పనిసరిగా ఆ ప్రాసెస్లో తప్పనిసరిగా ఏవైతే భూములు దేవస్థానం సంబంధించిన భూములు, ట్రస్ట్ సంబంధించిన భూములు అన్యాక్రాంతమైనయో అవన్నీ కూడా బ్యాక్ తీసుకోవటం, ఎవరైతే అధికారులు ఆ టైంలో మిస్అప్రాపరేట్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దీంట్లో పారదర్శకంగా చేయమని మరి ప్రభుత్వం నుంచి మేము ఉన్నాం. కానీ దీనికి వేరే రకంగా రాజకీయ ప్రయోజనం కోసం అని కాదని కూడా మీ అందరికీ కూడా నిలదారు విజ్ఞప్తి చేస్తాను. ఎమ్మెల్సీ మాధవ్ పుట్టినరోజు వేడుకలు మద్దెలపాలెం సమీపంలోని తమ స్వగృహంలో నిరాడంబరంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి మాధవ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ తాను పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటానని, అయినా అభిమానుల అభిమానాన్ని కాదనలేక ఈ వేడుకలకు అంగీకరించినట్లు తెలిపారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ మాట్లాడుతూ మాధవ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పుట్టినరోజు సందర్భంగా అందరూ వచ్చి వ్యాయ ప్రయాసాలకు వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చి విష్ చేయడం ఏదైతుందో చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నలుగురిని కలవడానికి పుట్టినరోజు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. వ్యక్తిగతంగా పుట్టినరోజు చేసుకోవాలని, సెలబ్రేషన్ చేసుకోవాలని భావించను. ప్రతి మనిషికి ప్రతిరోజు పుట్టినరోజు కావాలని నా అభిప్రాయం. అంటే ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకోవాలి. నలుగురికి ఏదైనా మంచి పని చేసే విధంగా మనిషి వెదగాలి. ఆ విధంగా ప్రతిరోజు పుట్టినరోజు చేసుకునే విధంగానే మనిషి ఉండాలని నా అభిప్రాయం. ఆ విధంగా చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క జన్మదినం. వారికి ఈ యొక్క విశాఖపట్నం యూత్ అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు. మాధవ్ గారు సదాగా విద్యార్థి నాయకుడు, మంచి మృదు స్వభావి, మంచి విద్యావంతుడు, ఎంబీఏ ఐసీడబ్ల్యూ చదివినటువంటి విద్యావంతుడు. ఈరోజు ఉన్నటువంటి సమకాలీనటువంటి రాజకీయాల్లో అరుదుగా ఉన్నటువంటి వ్యక్తిత్వం మాధవ్ గారి సొంతం.
अंदर की एल्लवेल्ल अंदुबाटुलो उंटू अंदर की अंडदंडलुगा उंडेटुवंटि माधव गारु आयुर आरोग्यालतोटि ऐश्वर्यालतोटि तनु नम्मुकुन्नटुवंटि अंदर्नी कापाडुकुंटू नायकुलुगा पेंचुतू राबोयే కాలంలో మరిన్ని అధిరోహించాలని చెప్పి మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జీవీఎంసి 26 వార్డు అక్కైపాలెం చిన్నూరు గ్రామంలో మస్జిద్ ఏనూర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర నెట్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. మైనారిటీల అభ్యున్నతికి జగన్ సర్కార్ చేస్తున్న కృషిని వివరించారు. మైనారిటీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలపడాలని కోరుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అంజాద్ బాషాను నియమించి మైనారిటీల పట్ల తనకున్న ప్రేమను జగన్ చాటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణి, మస్జిద్ ఏనూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి షేక్ హుసేన్, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చిన్నూరు మసీద్ వద్ద ఈ ప్రాంతంలో మసీద్ నూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి కమ్యూనిటీ పర్పస్ ఒక సామాజిక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో గతంలో అనేక సార్లు పర్యటించినప్పుడు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఇదే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా సమాజానికి సంబంధించిన విషయాల్లో కలిసికట్టుగా చేయి కలిపితే తప్పకుండా ఏ విధంగా అయితే ఇలాంటి భవనాన్ని అందరూ ఐక్యంగా నిర్మించుకున్నారో ఇలాంటి అనేక మంచి పనులు మనం చేయగలుగుతాం. పూర్తిగా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. గతంలో కూడా ఒకటి రెండు హామీలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో త్వరలోనే వాటిని కూడా పరిష్కరించి ముస్లిం సోదర సోదరుల పక్షపాత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మీ అందరికీ తెలిసిందే. మీకు ఎప్పుడు అండదండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు 26వ వార్డులో ఉర్దూ స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి అలాగే వార్డులో గెలిచిన తర్వాత ఫస్ట్ వైపు మనం ఓపెన్ చేసింది ఉర్దూ స్కూల్. ఈ భవనంలో కూడా మా కుటుంబం పాత్ర పార్టీలు పక్కన పెట్టి గెలుపును పక్కన పెట్టి మా కుటుంబం పాత్ర ఎక్కువ ఉందని ముఖ్య పాత్ర ఉందని తెలియజేసుకుంటున్నాను ప్రజలందరికీ. అలాగే కరోనా స్టార్ట్ అవుతుంది థర్డ్ వేవ్ అన్నది, ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. థర్డ్ వేవ్ కరోనా అన్నది ఆర్టీపీసీఆర్ చేసినా యాంటీజెన్ టెస్ట్ ఏ టెస్ట్ చేసినా అందులో పాజిటివ్ అని మాత్రం రావట్లేదు, ప్రతి ఒక్కరూ గమనించాలి. అలాగే ఇప్పుడు వైరల్ ఫీవర్ అన్నది ఎక్కువైంది వైజాగ్లోనే, ప్రతి ఒక్క మన స్టేట్లోనే వైరల్ ఫీవర్ని అందరూ నెగ్లెక్ట్ చేయకండి. అట్లీస్ట్ 3-4 డేస్ మీకు కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉన్న తర్వాత వెంటనే తగ్గకపోతే వెంటనే ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే ప్రాణం విలువ మనం ఎంత డబ్బులు ఇచ్చినా తీర్చలేము. మీ కుటుంబానికి మీరే అవసరం. ఇప్పుడు మాట్లాడడానికి ఇలాంటి మీటింగ్లకు మనం ఎన్నో పెట్టుకోవచ్చు, మన ప్రాణం నిలబడి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి అంగరంగ వైభవంగా మన వార్డులో జరుపుకోవచ్చు. అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన మస్జిద్ నూర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కేకే రాజు గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కేకే రాజు గారు ఇంతకుముందు కూడా మాకు ఎన్నోసార్లు సహకారాలు అందించారు, ఇప్పుడు కూడా ఇంకా ముందు కూడా ఇలాగే మాకు మా చిన్నూరు గ్రామానికి కేకే రాజు గారు తమ యొక్క సహకారాలని అందించాలని కోరుకుంటున్నాము. అలాగే 26వ వార్డు కార్పొరేటర్ గారు ముక్కా శ్రావణి గారు కూడా విచ్చేసి ఉన్నారు, వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ ఏడాది క్యాంపస్ ఇంటర్వ్యూలో అధిక శాతం ఉద్యోగాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్ ఆ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఒక్క గాజువాక శాఖ నుంచే 400 మంది విద్యార్థులు ఇన్ఫోసిస్, విప్రో, ఎల్ఎన్టీ లాంటి పెద్ద సంస్థల్లో అధిక వేతనాలు కూడిన ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు. ఇన్ఫోసిస్, సో ఇన్ఫోసిస్లో 110 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంఎన్సీస్. అలాగే విప్రో 103 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇలాగా ఎల్ఎన్టీ ఇన్ఫ్రా హయ్యెస్ట్ ప్యాకేజ్ 6 లాక్స్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ అన్నది 3 లాక్స్ పర్ యానం అన్నది యావరేజ్ ప్యాకేజ్. సో ఇలా చూసుకున్నట్టయితే ప్రతి కంపెనీలో కూడా, సో ఇన్ఫోసిస్ 110, విప్రో 103, డిలాయిట్ 4, సిఎస్ఎస్ కార్ 42, టీసీఎస్ ఐటీ
48. सो इलाकते चाल कंपनी उ सो टोटल मन कौंट 418 मंदी मन ब्रांच सेलेक्ट जो सो दी कारण इंतवर इधर चपा सो सीआरटी ट्रेनिंग अकाडमिक्स तो सीआरटी ट्रेनिंग इव सो अभी प्रॉपर टाइम टेबल प्रकार अकाडमिक डायरेक्टर सजेशन तो सो मैं अमल जरिए दाने वाल इंत प्लेसमेंट्स राबड़ जरूर सो इधी चेयरमैन अलगे सेक्रेटरी मैडम वाल सहाय तो अकाडमिक डायरेक्टर सजेशन तो सो पक्का प्रणाली तो मैं रन चेयर जरिए दाने वाल इलांट पैंडमिक सिचुएशन इन कैंपस प्लेसमेंट मैं फाइव कंपनी से सेलेक्ट इंफोसिस टीसीएस विक्रांत एक्सावे अंदर हाईएस्ट प्राइस वे डेलॉइट 3.8 लाख पर एनम अभी वन ऑफ द बिग फोर कंपनी अंड अंदर सेलेक्ट अवडमने ईजी का बट आदित्य हैज मेड पॉसिबल नैन आदित्य जॉइन अंदुकु चाला गर्वंगा फील अवुतुन्नानु अंड आई एम हैप्पी दट आई हैव अचीव्ड इन 3 एमएनसी कंपनी डेलॉइट इंफोसिस अंड विक्रो नैन इंदो सेलेक्ट पेरेंट्स की चला अंत चाल हैपीनेस इच्छा नील एपड़ू नैन ना लाइफ अंत हैपीनेस चूड ले इट इज़ वन ऑफ द बेस्ट एंड लाइफ टाइम मेमोरी बुलेटिन मुगिंचे मुंदु हेडलाइंस मरोसारी अभिवृद्धि निरोधकुलु टीडीपी नेतलु मंत्री मुत्तंशेट्टी ध्वजम కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పట్టువేడని దీక్షాపరులు జిల్లాలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు ఊరట చెందిన అధికారులు ప్రజలు నష్టదాయక విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి కేంద్రానికి సిఐటియు డిమాండ్ వైభవంగా అప్పన్న స్వామి నిత్య కళ్యాణం భక్తులకు వేద ఆశీర్వచనం అందించిన అర్చక స్వాములు యాక్ న్యూస్ ఇంతట సమాప్తం స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్